ఉద్యోగులకు శాపంగా మారిన జీవో 317 లో సవరణలు చేయించాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ లోని తన ఎంపీ కార్యాలయంలో జాగరణ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అక్రమ అరెస్ట్ చేయడానికి ఖండించారు. జీవో 317 లో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ నెరడిగొండ మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు స్వాసియ హీరా సింగ్ మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రజకార్ల పాలన నడుస్తోందని కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఉద్యోగుల కోసం పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేసీఆర్ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి పోలీస్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని మీరు శాశ్వతంగా అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్, జిల్లా కార్యదర్శి జాదవ్ పరశురాం, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అన్న గారి అక్రమ అరెస్టుకు నిరసనగా पार्टी कार्यालयों नल्ल व्याधु तो निरसन कार्यक्रम से पड़ता मरी कार्यक्रम एनो अडंक सृष्टि इला अधिकार पार्टी पुलिस व्यवस्था दुर्वे मैं एंत इबंध कल चुट पोली मोहरीपजे मरी मन एक्क निर्बंधे ప్రక్రియను కొనసాగుతా ఉంది. మేము క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఎవరికి హాని కలిగించకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇటువంటి శాంతియుత కార్యక్రమాన్ని కూడా పోలీస్ ప్రబలంతో అణచివేతే కార్యక్రమం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. మరి ఇలాంటి నిరంకుశ పాలన ఎన్నో రోజులు సాగలే ఇలాంటి పాలనను ఇలా ఉపాధ్యాయుల ఏదైతే 317 జీవో ఉందో దానికి కూతుపొడిచి దాన్ని అది జీవోను వర్గీకరణ చేసి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా బండి సంజయ్ అన్న గారు దీక్షలు కూర్చుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా వారిని రిమాండ్ లో పెట్టడం జరిగింది. మరి వారికి సానుకూలంగా తెలుస్తున్న మమ్మల్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇదంతా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలంతా గమనిస్తున్నారు. మరి రాబో రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా మేము కూడా ఎన్ని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదే ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి హెచ్చరిస్తున్నాం. చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వంగా దుర్మార్గమైనటువంటి కుట్రను చేపడతా ఉంది. బెంగాల్ తరహాలో మాపైన భౌతిక దాడులు చేయడానికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో పిలుపునిస్తున్నారంటే మరి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఎంత కూని అవుతుందో అర్థం చేసుకోవచ్చు. రాబో రోజులలో ఈ ఉద్యమాలు ప్రజల లోపలికి వెళ్లి ప్రజల యొక్క కష్టాల్లో గాని ప్రభుత్వ ఉద్యోగస్తుల కష్టాల్లో గాని వారికి మేము భరోసా కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలైనా మేము చేయడానికి సిద్ధం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను తన ప్రాంతం కాకుండా వివిధ జిల్లాల్లోని వాళ్లను పంపించడం జరిగింది. అయితే టీచర్లు గాని ప్రభుత్వ ఉద్యోగస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు తన సొంత నివాసంలో పార్లమెంట్ కార్యాలయంలో నిరసనగా కూర్చుంటే పోలీస్ సిబ్బంది తలుపులు విరగొట్టి అక్రమ అరెస్టు చేయడం చేయబడ్డది. అయితే దీనికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరడిగొండ మండలం శాఖ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము
317 ఈ జియోను సవరించాలా. సేమ్ టైం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారిని విడుదల చేయాలా. లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర రోగ కార్యక్రమాలు చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము.